చాలా మంది నాకు ఎవరో కూడా తెలియదు, వాళ్ళు ఏ పార్టీ ఉన్నదో కూడా తెలియదు. చాలాసార్లు ఎప్పుడు ముఖాలు చూసిండను, మాట్లాడినను, బట్ యూ హ్యావ్ బీన్ యువర్ మేజర్ సపోర్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు గారు, ఆర్ పవన్ కళ్యాణ్ గారు, రఘురామ కృష్ణరాజు గారు, లోకేష్ గారు, మహాసేన రాజేష్ గారు, ఆర్ లాయర్ రజనీ గారు, తులసిరెడ్డి నారెడ్డి గారు కానీ. బట్ యూ డోంట్ షేర్ అ రిలేషన్షిప్, యూ జస్ట్ హ్యావ్ ద సేమ్ లాస్ట్ నేమ్. ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ది నోన్ అండ్ అన్నోన్ పీపుల్. తెలిసినా తెలియకపోయినా మనుషులు ఎక్కడికి పోయినా కానీ, షాప్కి పో లేకపోతే హోటల్కి పో, ఏదైనా ఎయిర్పోర్ట్లో ఉండు, రైల్వే స్టేషన్లో ఉండు, పలకరించి అమ్మా నువ్వు చేసే పని చాలా, నీకు విజయం రావాలి అని ప్రేయర్ చేస్తున్నాము అని వేడుకుంటున్నాము అని చాలామంది చెప్తుంటారు. ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దోస్ పీపుల్ హూ హ్యావ్ బీన్ మై మారల్ సపోర్ట్ ఇన్ ద లాస్ట్ 5 ఇయర్స్. చాలామంది నాకు ఎవరో కూడా తెలియదు, వాళ్ళు ఏ పార్టీ ఉన్నదో కూడా తెలియదు. చాలాసార్లు ఎప్పుడు ముఖాలు చూసిండను, మాట్లాడినను, బట్ యూ హ్యావ్ బీన్ యువర్ మేజర్ సపోర్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు గారు, ఆర్ పవన్ కళ్యాణ్ గారు, రఘురామ కృష్ణరాజు గారు, లోకేష్ గారు, మహాసేన రాజేష్ గారు, ఆర్ లాయర్ రజనీ గారు, తులసిరెడ్డి నారెడ్డి గారు కానీ. బట్ యూ డోంట్ షేర్ అ రిలేషన్షిప్, యూ జస్ట్ హ్యావ్ ద సేమ్ లాస్ట్ నేమ్. విలువలు, విశ్వసనీయత పదే పదే వింటుంటాం. మాట తప్పను, మడమ తిప్పను. నా అక్క, నా చెల్లెమ్మ, ఏమైంది ఇవన్నీ? ఎప్పుడు పదే పదే అంటుంటారు. మా నాన్న విషయంలో ఇవన్నీ మనకు గుర్తురావా? ఏమైనాయి మన విలువలు? ఏమైంది చెల్లమ్మ? నాకు ఇచ్చిన మాట ఏమైంది? ఇంకోటి అంటుంటారు, దుష్టత చతుష్టయం. సరే, ఆపోజిషన్ పార్టీస్కి మీరు ఏమైనా పేర్లు పెట్టండి, వివేకానంద రెడ్డి గారిని చంపిన దుష్టులను వదిలేస్తే ఎట్లా? వాళ్ళని వదిలేయడం కాదు, వాళ్ళకి ఇంకా ఒత్తాసు పలికి వాళ్ళకి సపోర్ట్ చేయడం ఉంటే తప్పు కాదా? మంచికి చెడుకి యుద్ధం అంటారు. ఇక్కడ ఏది మంచి, ఏది చెడు? చంపిన వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం మంచిదా? నా దృష్టిలో కాదు. ఎస్, మంచికి చెడుకు యుద్ధం జరుగుతుంది, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై బ్యాటిల్ హియర్ అండ్ ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ది జస్టిస్. నా దృష్టిలో కాదు. ఎస్, మంచికి చెడుకు యుద్ధం జరుగుతుంది, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై బ్యాటిల్ హియర్ అండ్ ఐఎమ్ ఫైటింగ్ ఫార్ ది జస్టిస్ స్టార్టింగ్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు గారు, ఆర్ పవన్ కళ్యాణ్ గారు, రఘురామ కృష్ణరాజు గారు, లోకేష్ గారు, మహాసేన రాజేష్ గారు, ఆర్ లాయర్ రజనీ గారు, తులసిరెడ్డి నారెడ్డి గారు కానీ. బట్ యూ డోంట్ షేర్ అ రిలేషన్షిప్, యూ జస్ట్ హ్యావ్ ద సేమ్ లాస్ట్ నేమ్. ఆమె సునీత గారు మాట్లాడింది చూస్తే, అందులో ఆమె ఎవరెవరు కృతజ్ఞతలు చెప్పినారో చూస్తే, చంద్రబాబు నాయుడుకు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు, లోకేష్కు, రఘురామరాజుకు ఏ పేర్లు అయితే ఆమె చెప్తూ వచ్చిందో ఇవన్నీ వాళ్ళందరికీ ఆమె కృతజ్ఞతలు చెప్పడం ద్వారా ఇన్నాళ్ళు ఒక ముసుగు అయితే ఏదైతే వేసుకొని నడుస్తున్నదో అది తీసేసాం. మేము ముందు నుంచి ఏం చెప్తున్నామో, ఎవరు నడుపుతున్నారో ఇదంతా, ఆమె ఎవరి చేతిలో పావుగా ఉన్నారో, ఏ చంద్రబాబు నాయుడు గారి చేతిలో పావుగా ఉండి ఎట్లా ఆడుతున్నారో అదంతా నిజమని చెప్పి ఆమె ఈరోజు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం ద్వారా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కడం ద్వారా, అవినాష్ గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కడం ద్వారా, తను ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో, ఎవరు ప్రతినిధిగా మాట్లాడుతున్నారో, ఎవరు ప్రతినిధిగా ఇన్నాళ్ళు తప్పుడు ఇవి చేసుకుంటూ కేసు బిల్డ్ చేస్తూ ట్రై చే ప్రయత్నం చేస్తూ అదంతా కూడా ఈరోజు బయటపడి, ఇంకా అంతకంటే వేరే ఆధారం ఏం కావాలి? ఆమె దానికి మాట్లాడిన వాటిలో ఎలాంటి వాస్తవం లేదనడానికి, అవన్నీ చంద్రబాబు పలికించే చిలక పలుకులు అనడానికి ఇంతకంటే ఏం ఆధారం కావాలి? కాబట్టి దాని మీద పెద్ద మాట్లాడాల్సింది. ఆమె సమాధానం చెప్పాలి. రెండు మూడు వాస్తవాలు ఉన్నాయి. ఆమె దాంట్లోనే ఇంకో పాయింట్ ఏదో ఉంది, మన తండ్రి ఎమ్మెల్సీగా ఓడిపోవడానికి కారణం ఏంటి?
దానికి వీళ్ళే కారణమని ఆమె ఈరోజు అంటారు. ఆ రోజు 2017 ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు దాదాపు 160 పైగా ఓట్లు ఎక్కువ వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి. అంటే సాలిడ్గా కడప జిల్లా స్థానిక సంస్థల కోటా కింద వైఎస్ వివేకానందరెడ్డి గారు కంపింగ్ మెజారిటీతో గెలవడానికి కావాల్సినంత మెజారిటీ ఓట్లు పార్టీకి ఉన్నాయి. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు తన చిన్నాన్నను దానికి పోటీ పెట్టారు, పోటీ దించారు. ఓడిపోయే సీటు చంద్రబాబు నాయుడులాగా పెట్టలేదు. తన మా సీటు ఏదైందో దానికి తన చిన్నాన్నగారిని పెట్టారు. ఏ చిన్నాన్నగారిని? ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే అటువైపు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అంతు చూడాలని పోటీకి దిగారు వివేకానంద రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారి మీద, విజయమ్మ గారి మీద. ఆయనను దగ్గరికి తీసుకొని ఆయన అలాగే వచ్చి కలిసిపోయారు పార్టీలో. అన్నీ అంతకుముందు ఏమేం చేశారు అవన్నీ పొరపాటు అని గ్రహించారు, ఓపెన్గా చెప్తారు, వచ్చేసారు. అంతే ఇదిగా దగ్గరగా ఈయన తీసుకున్నారు. ఆయన అడగకుండానే ఆయన ఎమ్మెల్సీగా పోటీ పెట్టారు. ఆయన గెలిచి ఉండాలి సునాయాసంగా 160 మెజారిటీతో, 5 ఓట్ల మెజారిటీతో. అలాంటి వ్యక్తి మీద పోటీ చేసింది టీడీపీ నుంచి ఎవరు? ఈరోజు ఎవరైతే వీళ్ళు థ్యాంక్స్ చెప్తున్నారో ఆ ముఠాకు చెందిన బీటెక్ రవి. అతను ఓడి గెలిచి తన తండ్రి ఓడిపోయినందుకు కుట్ర అంటూ పన్నితే ఎవరు పన్నిండాలి? బీటెక్ రవి కానీ, లేకుంటే అప్పుడు మా దగ్గర నుంచి ఫిరాయించి అవతల ఉండి మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి కానీ చేశారు. వాళ్ళను సహజంగానే వాళ్ళకు అవకాశం ఎక్కువ ఉంది వివేకానంద రెడ్డి మీద ఏదైనా ఇది ఉండడానికి. వివేకానంద రెడ్డి గారి కోపం ఉంటే వాళ్ళ మీద ఉంది. అందుకోసమే ఆయన ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో అవినాష్ రెడ్డి గారి తరఫున అవిశ్రాంతంగా ప్రచారం చేస్తున్నారు, ఓ పార్టీ సీనియర్ నాయకుడు అంటున్నారు, అది చేస్తున్నారు. అలాంటి వ్యక్తి మీద ఎవరైతే హత్య కారణమై ఉండడానికి అవకాశం ఉందో, బీటెక్ రవీముడు కానీ ఆ పార్టీకి చెందిన ఎవరైతే ఓడించిన చంద్రబాబు కానీ వాళ్ళకు అవకాశం ఉందో, వాళ్ళు కాదు ఇంట్లో వాళ్ళే అని ఈమె సంవత్సరం తర్వాతలో ఎప్పుడో ప్లేట్ ఫిరాయించి వాళ్లతోనే జట్టు కట్టి ఇన్నాళ్ళుగా యుద్ధం చేస్తూ ఈరోజు వాళ్ళకు థ్యాంక్స్ చెప్తూ ఓటు వేయద్దని ఒక పొలిటికల్ నినాదం కూడా తీసుకోవడంలోనే ముందు నుంచి ఎలాగ కుట్రపూరితంగా జరుగుతూ వచ్చిందో అక్కడే అర్థమవుతుంది. రెండవది, కేసు ఆ రోజు మర్డర్ జరిగింది 15 అనుకుంటా నాకు గుర్తుంది. తర్వాత 30 వరకు కూడా ఆ ప్రభుత్వమే ఉంది, ఆమె మాటల్లోనే ఉంది. హత్య కేసు జనరల్గా వారం రోజుల్లో తేలిపోతుంది. మరి ఎందుకు తేల్చాలి చంద్రబాబు నాయుడు? ఈమె మిత్రుడే కదా, ఎవరికైతే థ్యాంక్స్ చెప్తుందో ఆయనే కదా ఆ రోజు అధికారంలో ఉన్నది. ఆ రోజు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తర్వాత ఏప్రిల్ మే అంటే దాదాపు 2-2.5 నెలలు ఆ ప్రభుత్వమే ఉన్నప్పుడు ఆలోగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఎందుకు కేసును ఒక లాజికల్ ఎందుకు పూర్తి చేయలేదు, కన్క్లూడ్ చేయలేకపోయింది? దానికి ఆన్సర్ ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడు, అడగాల్సింది ఆమె. తలాతోక లేకుండా తల చెడిపోయి ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా మాట్లాడుతున్నది అయితే కాదు. ఈరోజు పూర్తిగా ఒక రాజకీయ కుట్రతో ఆమె అక్కడికి వెళ్ళి ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారని అర్థమవుతుంది. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు ఉసిగొల్పి ఇంకొకరితో ఇలాంటివి మాట్లాడించడం, ఆయన ఆస్త్రాలన్నీ ఓటౌట్ తీసుకుని ఏ రకంగా ఇచ్చేస్తున్నారు, ఇది ఒక ఉదాహరణ మాత్రమే అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నారు, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ. మరి వాళ్ళల్లోనే బయటకు పోయిన వాళ్ళని తీసుకుంటున్నారు. మరి వాళ్ళంతా గుండాలు వాళ్ళు అయితే వాళ్ళు పోగానే బయటకు పోగానే స్వచ్ఛమైన వాళ్ళు అయినారేమో ఆయనే చెప్పాలి, లేదా జనసేనలో తీసుకుంటున్నారు వాళ్ళు చెప్పాలి. ఎలక్షన్లు వస్తున్నాయి, ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలకు ఏం చేస్తామో లేదా ప్రజలకు మేమేం చేయలేకపోయామో ఎత్తి చూపి వాళ్ళేం చేయగలరో చెప్పిపోవాల్సింది, అది వదిలేసి అసలు ఊరిక తిట్లు బూతులు తప్ప మేం లేకుండా మాట్లాడేవాళ్ళం. వాటిని గురించి మీరు అడగడం నేను సమాధానం ఏం చెప్తాను. సునీత కూడా ఎన్నికల్లో పోటీ చేసుకుని ప్రచారం వస్తుంది, మంచిదే కదా. ఇప్పుడు పొలిటికల్ సైడ్ తీసుకున్నాక ఎన్నికలకు 40-50 రోజుల ముందు ఆమె బయటకు వచ్చి ఒక స్టాండ్ తీసుకొని సిబిఐ కోర్టుల మీద అన్నిటి మీద ఇచ్చేస్తూ ఈరోజు ఎన్నికల్లో కూడా పోటీ చేయాలంటే చేయడం మంచిదే కదా. జనం డిసైడ్ చేస్తారు, ఆమె కూడా ప్రజా కోర్టులో అనేది కరెక్ట్, మంచిదే. కానీ నాకు తెలిసి ఎవరు ఓ హత్య గురించో జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన మీద పెట్టిన తప్పుడు కేసులే చూసి నాకు ఓటేయండి వాళ్ళు తప్పుడు కేసులు పెట్టారని పోరా, ప్రజల ఇష్యూస్ మీద పోయారు. చంద్రబాబు నాయుడుకి అదే అప్లై అవుతుంది.